ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో కనీవిని ఎరుగని రీతిలో జరిగాయి. సుమారు 600 ఏళ్లుగా ఎక్కడా జరగని విధంగా అతిశ్రవణ యాగం నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ ఆలిపురం వెంకటేశ్వర రెడ్డి దువ్వూరు గణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. 600 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో కేవలం నంబూత్రి బ్రాహ్మణులకే పరిమితమైన ఈ యాగాన్ని లోక కళ్యాణం కోసం నిర్వహించారు. యాగంతో బాధలు, అగ్ని సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు దరిచేరవని, యాగఫలంతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని పండితులు చెబుతున్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి యాగంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గోపూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ఆదిత్యాది నవగ్రహ చతుష్షష్టి, ఆదిశ్రవణ మహారుద్ర యాగం, దుర్గాహవనం, శ్రీహవనం, బలిక్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణతో యాగం సంపూర్ణమైందని వెల్లడించారు. 6 శతాబ్దాల తర్వాత నిర్వహించిన ఈ అరుదైన యాగంలో టీఆర్ఎస్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. మహాయాగానికి ఇచ్చేసి మమ్మల్ని కృతార్థులను గావించితిరి గాన తిరిగి నీ యొక్క ఆహవనీయ దక్షిణాజ్ఞేయ అర్హపత్య అగ్నులయందు ప్రవేశించి మమ్మల్ని మా రాష్ట్రాన్ని, మా కుటుంబాన్ని, మా పరివారాన్ని సర్వధ శతధ సహస్రధ కాపాడు స్వామి. జయ బోలో యజ్ఞ పురుష భగవాన్.